అలా జగన్ పాలన ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి పథకాలన్నీ ఎలా ఉన్నాయి పథకాలు అన్ని కరెక్ట్ బాగానే కరెక్ట్ గా ఉన్నాయి పేదలకు చేరుతున్నాయి పథకాలు అది చాలా మంది జరుగుతుంది కొంతమంది కొద్దిగా అన్నట్లేదని అంటున్నారు అనుకుంటున్నారు ఇదేమన్నా వచ్చాయా పథకాలు మాకు పథకాలు రాలేదు ఇళ్ల స్థలాలు పట్టాలు మాత్రం ఇవ్వడానికి పేరు వచ్చింది వచ్చామండి మా పాప పేరు మీద వాలంటీర్లు చెప్పారా అవును వాలంటీర్లు వచ్చారు ఆఫీస్ నుంచి ఫోన్ ఫోన్ వచ్చింది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు బాగా కరెక్ట్గా పనిచేస్తున్నారు ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అప్పుడు మాకు సమాచారం ఏది కూడా తెలిసేది కాదు ఇప్పుడు మాత్రం వాలంటీర్ ద్వారా మాకు ఎప్పుడెప్పుడు చేరవేస్తున్నారు ఏదైనా కానీ ఇంటి స్థలం వచ్చింది కదా మా సంతోషం అనిపిస్తుంది గత ప్రభుత్వం ఏమైనా వచ్చినాయా ఏమి రాలేదు అప్లై చేశారు అప్పుడు ఏమన్నా అప్పుడు అప్లై చేసాం నిరుపయోగంగా ఉన్నాయి 2014 నుంచి అప్లై చేస్తాను కానీ ఏది కూడా మాకు సరైన సమాచారం లేదు ఇప్పుడైతే వచ్చింది ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఆ ఇల్లు ఉండడానికి కూడా పనికిరాదు మరుగుదొడ్డి అంటుంది అది సామాన్యుడు ఉండడం కుదరదు అంటున్నారు సామాన్యులకు పనికిరాదు అంటారు అది ఏమంటే మనం జాగ్రత్తగా పరిశుభ్రంగా వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి అది అంటే సరిపోదా సామాన్యుడికి అది సామాన్యుడు సరిపోద్ది భార్య భర్తకి ఇద్దరు పిల్లలకి సరిపోద్ది అది వాళ్ళు ఒక కట్టి చేస్తే పేదలకి వాళ్ళు మాకు దేవుడిచ్చిన ప్రసాదం అని జగన్ గారికి కార్యం చేశారని చెప్పని చెప్పుకుంటారు అది మరి ప్రతిపక్షాలు అవి పనికిరావు అని అంటారు కదా దాని గురించి ఏమంటే సమాచారం ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకుంటారు కానీ అది చేసి అమలు పరిచేది ఈయన ధైర్యం చేసి ప్రజలకు అందరికీ పేదవాళ్ళకి తోడు నీడగా ఉండి వాళ్ళు గృహాలకు ఉంటే ఇంటి బాధలు తప్పపోతే సమాచారం ఏది కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు ఇళ్ళు చెప్పి అన్ని వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా మాకు అన్ని వివరాలు చెప్తున్నారు తెలియజేస్తున్నారు ఈ పథకాలన్నీ బాగానే ఉన్నాయండి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గొడవలు హత్యలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి చంద్రబాబు అంటారు మీ అభిప్రాయం ఏమంటే అవి ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ జరుగుతానంటే ఉంటారుంటాయి ఎవరు దానికి న్యాయం చేయలేరు ఇప్పుడు విగ్రహాలు చాలా ధ్వంసం అవుతున్నాయి అది వైసీపీ వైసీపీ ప్రభుత్వమే కారణం అంటున్నారు చంద్రబాబు దాని గురించి మీ అభిప్రాయం ఏమంటే అది ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అది ఎవరికి చూస్తే కానీ తెలియదు లోకల ఎన్నో రకాలుగా ఎన్నో చెప్పుకుంటారు కానీ దాన్ని ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు రైతులకు ఎలా చేస్తున్నారు జగన్ లోకేష్ అంటున్నారు రైతులను పట్టించుకోవట్లేదు అంటారు మరి రైతుల గురించి ఏంటంటే వాళ్ళకి రూపాయలు 40% పనులు చేస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకున్నారా ఆయన అంతంత మాత్రమే లోకేష్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా టీడీపీ తరఫున అదే మనం నిర్ణయించేది కాదు ప్రజల నిర్ణయం అది అంటే ఈసారి టీడీపీ వస్తుందా మళ్ళీ జగనే వస్తుందా ఇప్పుడు ఈ ఉన్న మూమెంట్లో ఈ స్థలాలు ఇల్లు కట్టించేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇదే రావచ్చు అది ఊహాది మళ్ళీ తర్వాత ఇంకేమైతే చూడాలి అది చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కువ పథకాలు ఎంతనయా జగన్ ఉన్నప్పుడు ఏ పాలన ప్రజలు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ అనేది ఎవరికి ఉండదండి కాకపోతే ఏంటంటే ఈయన ఉండటానికి గూడు ఏర్పాటు చేస్తున్నాడు ఆ గూడుని బట్టి దాన్ని బట్టి ఈయన ఆనందం ఈయన చేసే కార్యాన్ని బట్టి ప్రజలు ఆనందిస్తున్నారు అంతే వాలంటీర్లు ప్రతి సమాచారం తెలియజేస్తున్నారు అవునండి ఉపయోగం ఉండాలి పెట్టడం వల్ల మరి అప్పుడు టీడీపీ వాలంటీర్లు పెట్టడం దండగన్నారు కదా ఏమంటే వాళ్ళు చేయలేని పని ఈయన చేశారు ఈయన చేయన వాలంటీర్ ద్వారా పెన్షన్స్ తీయటం కానీ ఇళ్ళ గురించి కానీ ఏదైనా అవసరమైతే సమాచారం వీళ్ళు చెప్పగలుగుతున్నారు వీళ్ళు ధైర్యంగా డోర్ టు డోర్ తిరిగి ఇంటి ముందు వచ్చి వాళ్ళు సమాచారం చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు కాదు ఏది మాట చెప్పినాడు కానీ నిరాకరించేవాళ్ళు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి